మీరు పరిచయం చేసుకోండి. హలో, మాది అత్నూర మండల్ నవపేట గ్రామము. ఈ రాజనూస్కి ధన్యవాదాలు. నేను ఒక 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 ప్రశ్న అడుగుతానండి మిమ్మల్ని. ఇప్పుడు ఈ చర్చ అంతా వింటా ఉన్నారు. ఇప్పుడు రైతులకు కావాల్సింది ఇప్పుడు వచ్చే యాసంగిలో వరేసుకోవాలి. వరేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యమంత్రి నేను ఇత్తు అని చెప్తా ఉన్నాడు. ఏంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రేపు మొత్తం వరిధాన్యం అంతా రోడ్ల మీదకి వచ్చిన తర్వాత రైతులందరి పరిస్థితి ఎట్లుంటుంది? అసలు రైతాంగం అంతా కూడా ఈ ముఖ్యమంత్రిని లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతా ఉన్నారు? రేపు పొద్దున మీరు దీని ఈ సమస్యను ఏ రకంగా చూడబోతా ఉన్నారు? ఇప్పుడు ఈ వరి పంట ధాన్యం గురించి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, మన కేంద్ర మంత్రి గారు వీళ్ళు ఏం చేస్తారంటే, కేంద్ర మంత్రి గారేమో ఆయన సవలత్ గురించి బడబాబులకు భూములు అప్పగియాలి, పంటలు అప్పగియాలి, ఆయన ఉద్దేశం. ఆయన ఈయన నేను రైతు బంధిస్తున్నా, నేను ఇది రైతు భూమి ఇస్తున్నా అని 3 పైసలు ఇచ్చి 6 పైసలకు అన్యాయం చేసి ఇప్పుడు ఇతర పంటలు ఉన్నాయి. 3 సంవత్సరాల కింద కందులు 12,000 పోయింది. 12,000 పోయిన పంట మళ్ళా సంవత్సరం వస్తల కల్లా 6,000 పోతున్నాయి. ఇట్లాటిగా ఇప్పుడు ఏదన్నా పంటలకు పలానా పంట పెడితే ఇప్పుడు మిర్చి ఉన్నది. రైతు దగ్గర ఉన్నప్పుడేమో 6,000 పోతుంది, రైతు దగ్గరికి వెళ్ళి పోయినప్పుడు 16,000 పోతుంది. ఇట్లాంటి ప్రభుత్వాలు ఇట్లా నాశనం చేసుడికే ఈ రైతు అన్యాయం అయిపోతున్నాడు. రైతుకు మిగిలేదు ఏమి లేదు. మధ్యలో దళాలి, వ్యాపారస్తులు వీళ్ళందరే బాగుపడుతున్నారు. కాకపోతే ఎప్పుడైతే ధర నిర్ణయిస్తారో, మనం 12,000 నిర్ణయించినప్పుడు రైతు దగ్గరికి వెళ్ళి పోయినప్పుడు 14,000 పోతే వ్యాపారకానికి 14,000 అమ్మినప్పుడు రైతు సంతోషపడతాడు. 200 ఖర్చులు ఉంటాయి, 2,000 ఖర్చులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఉంటాడు. నువ్వు సగానికి సగం 3 శాతము దళాలు దీన్ని తింటుర్రు, 1 శాతం కూడా రైతుకు మిగులుతలేదు. ఇప్పుడు రైతు అనేటోడు ఈ భూమి చేసే బదులు బొంగు వేళలు అమ్ముకున్నా తెల్ల పుట్నాలు అమ్ముకున్నాను కన్నా అధ్వానం అంతకు దిగదారిపోయిన వ్యాలి వీధి. ఇప్పుడు భూస్వాములు 100 ఎకరాలు ఉన్న భూస్వామి కూడా అద్దాల మేడగట్టలేదు, పంట వండించి పెన్లాంకి ముత్యాల పేరేయలేదు. ఈ కాలాన గాచారం గూడి 10 రూపాయలు రేటు పెరిగి అద్దెకరనో పావెకరనో ఎకరనో అమ్ముకోరి బిల్డింగ్ కట్టుకుంటే తప్ప అంతవరకు ఇప్పటికి కూడా రైతుకు ఇజ్జత లేదు, విలువ లేదు. ఎందుకంటే అటు ఇటు కానీ టైం ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది. ఆ 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత రైతు ఇంకేం చేస్తాడు? ఏదో ఎడవాలి, ఏదన్న ఒకటి ఎడవాలి. ఇప్పుడు వేరే పంటలు ఉన్నాయి. ప్రతి పంట కూడా తల్లి సీడు ఇవ్వాలి. తల్లి సీడు కాదు, ఇది మన్మని సీడు ఇస్తున్నది గవర్నమెంట్. మన్మని సీడు అందులో తాలెంత పోతుంది, పొట్టెంత పోతుంది, బుషి ఎంత తింటుంది అంతున్నది. వేరే దేశాలు అంతా తల్లి సీడు ఇస్తారు. తల్లి సీడు ఇస్తే 40 క్వింటాల పత్తి పడుతుంది మన ఏరియాలో, 40 క్వింటాలు పడుతుంది తల్లి సీడు ఇస్తే. ఈ మన్మని సీడు ఇస్తే ఇది 10 క్వింటాలు కాదు. ఇన్ని పైసలు ఇస్తాం, అన్ని పైసలు ఇస్తామంటే నువ్వు ఎంతైనా మంది అని తన పంట పండించుకొని తనతో కలిగితే ఓడిపట్టాలంట, ఉగంత దాపు తోడుగట్టాలంట, తన పడితే తలబెట్టాలంట. తనత వంటిది గొప్పతనమా, ఉగంత ఆడికి వచ్చింది గొప్పతనమా? నేను ఇస్తున్నా, నువ్వు ఎన్ని ఇస్తే సరిపోతాయి, ఏం సరిపోతాయి? ఒక గుంట పంట వండిన పైసలు కాదు. కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ పోతున్నాయి, ఏం జరుగుతున్నది, ఏ కార్యకర్త ఏం చెప్తున్నాడు, ఏ అగ్రికల్చర్ ఏం చెప్తున్నాడు, పురుగు మందులు ఉన్నాయా, ఒక్క సబ్సిడీ పోతే అంత పాపం. అది ఎలుకలు పందుకొక్కులే అగ్రికల్చర్ ఆఫీసులో పోతే ఏమి గతి లేదు.